మరో ఏడాది తర్వాత ఎన్నికలు ఖాయం అయితే రాష్ట్రంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటుందన్న ప్రచారం మరోసారి విస్తృతంగా సాగుతోంది దీనికి కారణం సీఎం జగన్ తాజాగా ఢిల్లీ టూర్లో కేంద్రంలో పెద్దలతో జరిపారని చెబుతున్న మంతనాలే దీంతో రాష్ట్రంలో ముందస్తుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది దీనిపై వైసీపీ పెద్దలు తర్వాత క్లారిటీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఏపీలో ముందస్తు ఎన్నికలకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి గత ఏడాది కాలంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు విపక్షాలకు సంకేతాలు అందుతూనే ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ఆరు నెలల్లో ఏడాది ముందో చేపట్టాల్సిన రాజకీయ కార్యక్రమాలు చర్చల్ని సీఎం జగన్ ముందుగానే కొనసాగించటమే దీంతో విపక్షాలకు సైతం దీనిపై క్లారిటీ వచ్చేస్తోంది అలాగే ముందస్తుపై జరుగుతున్న చర్చను వైసీపీ నేతలు గతంలోనే తోసిపుచ్చినప్పటికీ రాష్ట్రంలో ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయమనే సంకేతాలు వచ్చేస్తున్నాయి సీఎం వైఎస్ జగన్ తాజాగా ఢిల్లీలో పర్యటించారు ఈ టూర్లో ముందుగా ప్రధాని మోడీని ఆ తర్వాత కేంద్రం హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది ముందుగా ఏపీ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలి ముందస్తు ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు ఢిల్లీ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది దీంతో అసెంబ్లీ రద్దుతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు మోడీ షా ధ్వజం జగన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఈ వివరాలను సమయం చూసి బయటపెట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏపీ అసెంబ్లీ రద్దు చేసేందుకు సీఎం జగన్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది కేంద్రం మద్దతు లేకుండా అసెంబ్లీ రద్దు చేస్తే ఇబ్బందులు తప్పవు కానీ ఇప్పుడు కేంద్రంలో పెద్దల సహకారం ఉండటంతో వచ్చే ఏడాది బడ్జెట్ తర్వాత ఏప్రిల్లో లేదా మేలో అసెంబ్లీ రద్దుకు జగన్ మొగ్గు చూపకపోవచ్చని తెలుస్తోంది ఇందుకోసం బడ్జెట్లోనూ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని ముఖ్యంగా కొత్త సంక్షేమ పథకాల్ని తెరపైకి తెస్తారని ప్రచారం జరుగుతోంది వీటి సాయంతో మరోసారి అధికారమిస్తే దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడా జరగనంత సంక్షేమం అందిస్తామని భారీ హామీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే అక్కడి నుంచి ఆరు నెలల తర్వాత ముందస్తు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే దాదాపు ఆరు నెలల ముందే ముందస్తు ఎన్నికలు ఉండేలా చూసుకుంటారని భావిస్తున్నారు ఇప్పటికే దీనిపై విపక్ష నేతలైన చంద్రబాబు పవన్కు సైతం క్లారిటీ రావడంతో వారు వచ్చే ఏడాది మొత్తం జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ లెక్కన వచ్చే ఏడాది అక్టోబర్ నవంబర్ సమయంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించి కొత్త ఏడాదిలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది